వైసీపీ అధినేత వైఎస్ జగన్ 3 రోజుల పులివెందుల పర్యటన ముగిసింది. సొంత నియోజకవర్గానికి శనివారం వెళ్లిన ఆయన సోమవారం సైతం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయన్ను కలిశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలకు జగన్ అందుబాటులో ఉన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వినతులను స్వీకరించారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని జగన్ ఆప్యాయంగా పలకరిస్తూ వారికి ఫోటో అవకాశం కల్పించారు. వారిలో వృద్ధులు, యువత, మహిళలకు అంతా ఉన్నారు. అంతా బాగానే ఉంది, కానీ ఇదే రకంగా 5 ఏళ్ల పాటు సీఎంగా ఉన్న కాలంలో జగన్ జనంతో మమేకం అయి ఉంటే ఎంత బాగుండేది అన్న మాటలు వినిపిస్తున్నాయి. గతంలో జగన్ పులివెందులకు చాలాసార్లు రావటం జరిగింది. అయితే అప్పుడు ఆయన సీఎం హోదాలో వచ్చారు. అదంతా అధికార పర్యటనలుగా సాగిపోయాయి. ఆయన చుట్టూ ఉన్న కోటరి జగన్ దగ్గరకు ఎవరిని చేరనీయలేదు. దాంతో జగన్ వచ్చి వెళ్లారన్నట్లుగా ఉండేది పరిస్థితి. సామాన్యులకు జగన్ను కలిసే పరిస్థితి లేకపోయేది. ఏపీలో మిగిలిన నియోజకవర్గాల సంగతి వేరు, పులివెందుల సంగతి వేరు. జగన్ను గెలిపించిన సొంత గడ్డ నిజంగా ఇవ్వాలంటే ఒకింత ఎక్కువ అవకాశం అక్కడ ప్రజలకు ఇవ్వాలి. కానీ జగన్ ఆ పని చేసినట్లుగా ఎక్కడా కనిపించలేదు. ఈ కారణంగానే ఆయన జనాలకు దూరం అయిపోయారు. ఈ కారణంతోనే జగన్కు పులివెందుల మెజార్టీ కూడా ఈసారి బాగా తగ్గింది. అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారి పులివెందులు వచ్చిన జగన్ జనాలతో బాగానే మమేకం అవుతూ ఉన్నారు. అందరినీ దగ్గరికి తీసుకుంటున్నారు. ఇదే రకంగా 5 ఏళ్ల పాటు సీఎంగా ఉన్న కాలంలో జగన్ జనంతో మమేకం అయ్యి ఉంటే ఎంత బాగుండేది అన్న మాటలు వినిపిస్తున్నాయి. జగన్ ఇదే తీరున ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3 రోజుల పాటు పర్యటిస్తే పార్టీకి జోష్ వస్తుందని, ప్రజలకు జగన్ చేరువ అవుతారని కేడర్ భావిస్తున్నారు. పులివెందుల మాదిరిగా జగన్ అన్ని నియోజకవర్గాల్లో పర్యటించాలని కేడర్ కోరుకుంటుంది.